అస్సలాము అలైకం షరీఫ్ భయ్యా గారు, మేము ఇక్కడ ఇస్తమాలో విన్నాము మూసా అలైహిస్సలాం వాళ్ళంతా సముందర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఫిరోన్తో పాటు ఉన్న ఆయన సైనికులు అంతా సముందర్లోకి వచ్చినప్పుడు అల్లా నుంచి దువా చేస్తాడు, నన్ను కాపాడు, నేను తప్పు చెయ్యను అని క్షమాపణ కోరుతున్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి ఆయన నోట్లోకి మట్టి పెట్టినాడు, ఈయన దువా చేయకూడదు అని విన్నాము. ఇది ఖురాన్లో ఉందా లేదా? ఇది హదీస్ నుంచి విన్నాము మేము, ఇది రైటా? కొంచెం వివరణ చెప్పండి షరీఫ్ భయ్యా గారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలైకు సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరేమని అడిగినటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా, అదేమిటంటే మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజలని ఫిరోన్ దగ్గర నుంచి తీసుకొని వెళుతూ వాళ్ళ యొక్క జాతి ప్రజల్ని కాపాడేందుకు అల్లా దగ్గర దువా అనేది చదువుతాడు. ఈ దువా అనేది చదువుతూ ఉన్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి నోట్లో మట్టి అనేది పెడతాడు, దువా అనేది చదవకుండా అని వాళ్ళకి ఏదో ఒక ఇస్తిమాలో చెప్పారంటే ఇది ఖురాన్లో ఉందా లేదా అని అడగడం అనేది జరిగింది. అయితే ఈ విషయం ఖురాన్లో అయితే లేదు. ఖురాన్లో ఉండేటటువంటిది ఏమిటి, ఫిరోన్ అనేటటువంటి ఒక వ్యక్తి మూసా అలైహిస్సలాం తన యొక్క జాతి ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు. అప్పుడు అల్లా దగ్గర నుంచి ఆజ్ఞ వస్తుంది మూసా అలైహిస్సలాంకి, నీవు నీ యొక్క జాతి ప్రజలందరినీ కూడా కాపాడు, నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను నీ జాతి ప్రజలు నేను కాపాడుతాను, నువ్వు ముందుకు పో అని మూసా అలైహిస్సలాంని పంపించి మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజలందరినీ కూడా తీసుకొని వెంట పెట్టుకొని పోతూ ఉన్నప్పుడు అప్పుడేంటంటే ఒక సముద్రం అనేది వస్తుంది. ఈ సముద్రం వచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం దేవుడితో వేడుకుంటాడు. అప్పుడు మూసా అలైహిస్సలాంని అతని జాతి ప్రజల్ని అందరినీ కూడా అల్లా కాపాడి ఫిరోన్ వాళ్ళ యొక్క ప్రజలని అంటే ఫిరోన్ యొక్క మనుషుల్ని అందరినీ కూడా సముద్రంలో ముంచి వేస్తాడు. ఇది మాత్రమే ఖురాన్లో ఉంది. అంతేగాని మధ్యలో జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి నోట్లో మట్టి అనేది పెట్టి లేదా నోరు నొక్కి పెట్టుకొని నువ్వు దువా చదవకూడదు అనేది ఎక్కడా కూడా ఖురాన్లో లేదు. ఇది హదీసుల్లో ఉండేటటువంటి మాట, ఆశ్చర్యం కలిగించేటటువంటి మాటలు ఎన్నో హదీసులు ఉన్నాయి ఖురాన్కి వ్యతిరేకంగా. ఒకసారి ఒక రంజాన్ అప్పుడు ఈద్గాలో నమాజ్ అనేది చదివిస్తారు కదా, ఈ నమాజ్ చదివించే ముందు ఒక బయాన్ అనేది చేస్తారు. ఈ బయాన్ అనేది ఎలా చేస్తున్నారంటే, అంటే హదీసుల్లో ఉండేటటువంటి మాట, ఒక వ్యక్తి అంతా చనిపోతాడంట. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద నువ్వు లేయి అంటారంట, అతను లేయడు అంట, అంటే చనిపోయిన వ్యక్తిని ఎట్లాగైనా బతికించాలని. మళ్ళీ రెండోసారి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుతో చెప్తున్నాను, చనిపోయిన వాడా నువ్వు పైకి లేయి అంటాడంట, లేయడంట. మళ్ళీ మూడోసారి చెప్తాడంట, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుతో చెప్తున్నాను, నువ్వు పైకి లేయి అంటాడంట. మళ్ళీ కూడా అతను లేయడంట, చనిపోయిన వ్యక్తి లేయడంట. ఒక్కసారి ఒకే ఒక్కసారి అబ్దుల్ ఖాదర్ జలానీ పేరుతో చెప్తున్నాను, లేయనగానే అతను లేచి కూర్చుంటాడంట. చూసారా అబ్దుల్ ఖాదర్ జలానీ ఎంత గొప్పవాడో, దేవుడి దగ్గర ప్రవక్త కంటే కూడా అబ్దుల్ ఖాదర్ జలానీ యొక్క సిఫార్సే బాగా చెందుతుంది అనే విధంగా అక్కడ బయాన్ చెప్తూ ఉన్నారు. ఇదంతా ఖురాన్లో ఎక్కడుందని చూస్తే ఖురాన్లో ఎక్కడా కూడా లేదనమాట. ఇట్లాంటి ఏంటంటే ఇట్లాంటి ఎన్నో మాటలు, ఒక సమాధిని తవ్వగానే ఏంది సమాధంతో ప్రళయం వచ్చేసిందా అని ఒక వ్యక్తి సమాధిలో బ్రతుకున్నట్టు, ఈ విధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మాటలు మనకి ఆ హదీస్ గ్రంథాల్లోనే కనిపిస్తాయి, కానీ ఖురాన్ అనేటటువంటి గ్రంథంలో మనకి ఇటువంటి మాటలు కనిపించవు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాల మాటలు, ఇవన్నీ కూడా లేని మాటలు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు స్పష్టంగా అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఇదంతా కూడా వివరించి నేను చెప్తూ ఉన్నాను. ఇదంతా ఖురాన్లో అయితే ఎక్కడా కూడా లేదు, ఇటువంటివి కూడా ఉండవన్నమాట. ఇది మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా సరైన సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. మీకు కూడా ఏదైనా ఇస్లాముకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ఒక వీడియో రూపంలో.